ములుగు జిల్లా పుత్తూరు గ్రామానికి సమీపంలో ఉన్న దేవుని గుట్ట మీద ఉన్న ఏకైక దేవాలయం ఒకే గది గర్భగుడి కలిగినటువంటి చిన్న దేవాలయం. ఇది బాదామి చాళుక్యుల శైలిలో నిర్మాణమైనటువంటి పంచతల విమాన దేవాలయం. ఇది రెండు పొరల గోడల చేత నిర్మించబడినటువంటిది. స్థానికంగా లభించినటువంటి ఇసుకరాతి బిల్లల మీద శిల్పాలను చెక్కడం అనేది అపురూపమైన విషయం. ఇటువంటి దేవుని గుట్ట గుడి గురించి, ఇది శివాలయం అని చెప్పి అనడం అనేది ఒక చిత్రమైన వాదన. విదేశీ పరిశోధకులు, చరిత్రకారులు దీన్ని చూసి ఈ దేవాలయం గోడల మీద కనపడుతున్నటువంటి ఒకే ఒక అభిత్తికా శిల్పాన్ని చూసి, అది అర్ధనారీశ్వర శిల్పాన్ని చూసి శివాలయమని, దాని మీద కనపడుతున్నటువంటి దండంతో కనపడుతున్నటువంటి శిల్పం లక్లీషిందని చెప్పి ఈ రెండు కారణాల చేతి శివాలయమని. మరొక చేత శివాలయం అనిపించేటువంటి ఏ శిల్పాల ఆధారాలు వాళ్ళు చూపించడం లేదు. చిత్రం ఏంటంటే దానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి మరొక గోడ మీద విలాసాసనంలో, రాజవిలాసాసనంలో కూర్చొని ఉన్న ఒక రాజు కొలువు కూటంలో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని, ఆ శిల్ప దృశ్యాన్ని అది శివుని కొలువుగా చెప్పటం. ఇంతవరకు ఎక్కడ కూడా శివుని కొలువు కూటము, శివుడు ఈ రూపంలో కనిపించడం అనేది మరెక్కడా కనపడలేదు. ఈ రెండు గోడలు కాకుండా దేవాలయం గోడ వెనుక ఒక శిల్పం ఉంటుంది. ఒక భారీ కాయుడు, బలవంతుడు, మరొక పురుషుణ్ణి మెడ మీద మోకాలు పెట్టి ఎడమ చేతితో అతని గొంతుక మీద చేయి పెట్టి వెనక విరిచినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఈ శిల్పాన్ని బలరాముడు ప్రలంబాసురుని చంపుతున్న ప్రలంబాసుర వధను ఇక్కడ చిత్రించినారని చెప్పారు. ఇది శివాలయానికి ఆ ప్రలంబాసురుని వధకు ఎటువంటి సంబంధం ఉందో తెలియదు. బౌద్ధంలో సాధుమాల అనేటువంటి గ్రంథంలో జంబాలుడనేటువంటి బోధిసత్వ రూపంలో ధనదుడనేవాడు రత్నాలు మింగితే వాటిని గొంతు నుండి వాణ్ణి ఆ రత్నాలు కక్కించడాని కోసం అతని మెడ మీద ఎడమ మోకాలు మడిచి నొక్కిపెట్టి గొంతును వెనక్కి నొక్కడం అనేది కనపడుతుంది. ఇంత స్పష్టంగా ఈ శిల్పం ఉన్నప్పటికీ కూడా బౌద్ధ జాతకతలను తెలవకనా, తెలిసి కూడానా, ఇది వైష్ణవ సంబంధమైనటువంటి పౌరాణిక కథ బలరాముని కంట కట్టడం అనేది జరిగింది. ఇది చరిత్రకారులు చేసినటువంటి మరొక వ్యాఖ్యానం. ఇవి కాక లోపల గోడల మీద ఉన్న శిల్పాలు కానీ, బయట గోడల మీద ఉన్న ద్వారపాలకులు కానీ, పూర్ణ ఘటాలు కానీ, ఇవన్నీ బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళే. అట్లాగే విమానం మీద విమాన ప్రారంభం అంటే శిఖరం ప్రారంభమయ్యేటువంటి దశలో కనిపించే ముఖాలు, అవి బౌద్ధ శిల్పాలు. అవి వాటి పోలికలు యాంకర్ వాటి శిల్పాలతో పోలి ఉన్నాయంటే, మరి అప్పటికి ఈ దేవాలయం కట్టినప్పటికీ యాంకర్ వాట్లో దేవాలయ నిర్మాణం కాలేదు, అది ఒప్పుకుందాం. అది 13వ శతాబ్దంలో కట్టబడింది. ఈ మనం చెప్పుకునే దేవుని గుట్ట దేవాలయం 6వ శతాబ్దంలోనే కట్టబడ్డది. కానీ దేవాలయ శిల్పాల యొక్క శైలి అనేది ఆ విధంగా ఉందని చెప్పడానికి ఒక పోలిక తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇది యాంకర్ వాట్ శిల్పాలను పోలి ఉందని చెప్పింది నేనే. ఇది పోలికలు చెప్పడం తప్పేమీ కాదు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో మనకు కనిపించిన శిల్పాలానా దేవాలయంతో పోలిందని చెప్తున్నాం. కానీ శిల్పశైలికి సంబంధించి ఇది బాదామి చాళుక్యుల శిల్పశైలి అని నేను అంగీకరిస్తున్నాను. అది నేను గమనించినటువంటి ప్రత్యేకత. అట్లాగే ఈ బాదామి చాళుక్యుల గుహాలయాలలో శిల్పాలను చెక్కినప్పుడు ఆయా
ఈ కుడ్య శిల్పాల మీద వాళ్ళ శిల్పాలు చెప్పినాడు. ఆ శిల్పాలకు పక్కన ఒక జంతువు తల కనపడటం, అది ఎద్దు తల కనపడటం ఈ బాదామి చాళుక్యుల దాంట్లో కనపడుతుంది. అట్లానే శ్రీలంకలో కూడా ఒక శిల్పంలో పక్కన గుర్రం తల కనపడుతుంది. ఇవి ఆయా శిల్పుల ఒక రకంగా చెప్పాలంటే వాటర్ మార్క్ లాగా కనపడేటువంటివి. వీటిని ప్రత్యేకంగా అది ఒక జంతువు తల కాబట్టి, అది ఎద్దు తల కాబట్టి అది శివునికే సంబంధించింది, అది నందై ఉంటుందని చెప్పటం అనేది కుదరని. అట్లా అన్నప్పుడు బాదామి చాళుక్యుల గుహాలయాల్లో బౌద్ధం జైనం సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. మరి అవి జైనాలయాలు అనాలా, బౌద్ధాలయాలు అనాలా, లేకపోతే వైష్ణవాలయాలు అనాలా, శైవాలయాలు అనాలా, వీటికి ఆయా శిల్పాల చేత ఆయా గుహలకు పేరుండవచ్చును. కానీ అవి అది దేవతారామాలు లేదా దేవాలయాలు కాకపోవచ్చు. ఇక్కడ దేవుని గుట్ట మీద ఉన్నటువంటిది బౌద్ధ గుడే. ఇది వజ్రయాన కాలంలో బౌద్ధులు నిర్మించుకున్న దేవాలయం అని చెప్పడానికి తగిన ఆధారాలు మనకిక్కడ వెతికితే దొరుకుతాయి. ఇది శైవాలయం కాదు, దీంట్లో ఉన్నటువంటి శిల్పాలను ఎవరు తీసివేయడానికి వీల్లేదు.